హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ బడ్జెట్ సినిమాల కంటే కూడా చిన్న తరహా కామెడీ సినిమాలే ఎక్కువ లాభాలను అందిస్తాయని స్పెషల్ గా చెప్పనవసరం లేదు దర్శకుడు అనిల్ రావిపూడి F2 సినిమాతో ఇదివరకే ఆ ఫార్ములా సక్సెస్ అయ్యేలా చేశాడు దానికి తోడు దిల్రాజు బిజినెస్ మైండ్ కూడా సినిమాకు బాగానే ఉపయోగపడింది సినిమా షూటింగ్స్ కంటే ముందు హీరోలకు అడ్వాన్సులు మాత్రమే అందించి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ వచ్చిన తర్వాత పూర్తి రెమ్యునరేషన్ ని సెటిల్మెంట్ చేశాడు ఇక నెక్స్ట్ మళ్ళీ F2 తరహాలోనే F3 కథ కోసం ప్లాన్ చేసుకుంటోన్న విషయం తెలిసిందే ఈ సినిమా ఎప్పుడు తెరపైకి వస్తుందో తెలియదు కానీ అభిమానుల్లో అంచనాలు అయితే భారీగానే ఉన్నాయి అందులో మరొక హీరో కూడా నటించబోతున్నట్లు దర్శకుడు ఎప్పుడో క్లారిటీ ఇచ్చాడు కానీ ఆ హీరో ఎవరనే విషయంలో ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు అయితే రూమర్స్ అయితే గట్టిగానే వస్తున్నాయి సునీల్ దాదాపు ఫిక్స్ అయినట్లేనని చెబుతున్నారు ముందుగా రవి తేజ సాయి ధరం తేజ్ వంటి హీరోలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కొన్ని కథనాలు వెలువడ్డాయి కానీ అందులో ఎలాంటి నిజం లేదని తెలిసిపోయింది హీరోయిన్స్ విషయంలో కూడా పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు ఇక ఫైనల్ గా మూడవ హీరో పాత్రకు సునీల్ అయితే సెట్ అవుతాడని దిల్రాజు నిర్ణయం తీసుకోవడంతో అనిల్ రావిపూడి కూడా ఒప్పుకున్నట్లు టాక్ వస్తోంది ఈ విషయంపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రానున్నట్టు టాక్ ఇక ప్రస్తుతం కమీడియన్ ట్రాక్ ఎక్కిన సునీల్ F3 తో ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి థాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి